రవీనా కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి శనగలతో 65 ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సేమ్ గోబీ 65 లాగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది వాటికి కావాల్సిన పదార్థాలు నేను హైబ్రిడ్ శనగలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నాటు శనగలు కూడా ఉంటాయన్నమాట ఇవి తెల్ల శనగలు ఇంకా నల్ల శనగలు కూడా ఉంటాయి నేను తెల్ల శనగలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఒక 6 అవర్స్ ఈ విధంగా నానబెట్టేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టేసుకునేసాం కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి అందులోకి ఈ శనగలు వేసేసుకునేసి ఈ విధంగా వేసేసుకునేసి వేసేసుకునేసాం కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి వేసుకొని దీని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి ఈ విధంగా అంత మెత్తగా మిక్సీకి పట్టేసుకునేసాం కదా ఇప్పుడు ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసాం కదా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి వేసేసుకునేసాం కదా వేసేసుకొనేసి ఇప్పుడు అంత బాగా ఆ పిండికి పట్టేటట్టుగా ఇదంతా కలుపుకొనేయాలి ఈ విధంగా కలుపుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసాం కదా ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు ఇదంతా మనం కలుపుకున్నాం కదా ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి ఈ విధంగా అన్ని వేసేసుకొనేసి కాల్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబర్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేశారంటే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే నేను వెంటనే మీకు యాక్టివేట్ అయిపోతాను అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీరు చూసేయచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అన్ని ఒకటి ఒకటిగా వేసేసుకొనేసి కాల్ చేసుకునేద్దాం వేసేసుకునేసాం కదా ఇప్పుడు బాగా కాలిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇవన్నీ వేసేసుకునేద్దాం ఈ విధంగా వేసేసుకునేసాం కదా ఇవన్నీ కాల్ చేసుకొనేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు 65 చేసుకోవడానికి వాటికి కావాల్సిన వస్తువులు చూసేద్దామా కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చాట్ మసాలా టమాటా సాస్ ఆనియన్స్ అల్లం సోయా సాస్ వెనిగర్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ పక్కన పెట్టేసుకొనేసి స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ముందు పచ్చిమిరపకాయలు వేసేసుకొనేసి బాగా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు అల్లం ముక్కలు వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకునేసాము కదా ఇవి కూడా వేసేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి వేగనిచ్చేసుకునేసాము కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేగనిచ్చుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి ఈ విధంగా వేగనిచ్చేసుకునేసాం కదా ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా వేగనిచ్చుకోవాలి
ఇప్పుడు సారీ ఫ్రెండ్స్, మీకు మిరప్పొడి నేను చూపించకుండా పోయినాను. ఇప్పుడు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకొని ఈ విధంగా బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా వేగనిచ్చేసుకునేసాము కదా, ఇప్పుడు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు వెనిగర్ వేసుకోవాలి, వేసుకొని బాగా ఈ విధంగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించేసుకునేసాము కదా, ఇవన్నీ ఇక్కడ వేసేసుకోవాలి. ఈ విధంగా అన్ని వేసేసుకునేసి ఇప్పుడు అదంతా వీటికి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి, వేసేసుకొని మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోను మీ ఫ్రెండ్స్ గాని మీ రిలేటివ్స్ గాని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అంత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంత బాగా కలుపుకునేసాము కదా, ఇప్పుడు టమాటా సాస్ వేసుకోవాలి. ఈ విధంగా వేసి అంత బాగా మళ్ళీ కలుపుకోవాలి. ఈ విధంగా అంత బాగా కలుపుకొనేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చాట్ మసాలా అంతా వేసేసుకోవాలి, వేసేసుకొని మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ఈ పిల్లలకు చేసి పెట్టారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని మిమ్మల్ని అడుగుతారు ఫ్రెండ్స్. ఈ విధంగా అంత బాగా కలుపుకునేసేసి ఇప్పుడు ఇక్కడ కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఫైనల్గా వేసేసుకొని మళ్ళీ అంత బాగా కలుపుకునేసేసి ప్లేట్లోకి వేసేసుకునేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చేశాను. పచ్చి శనగలతో 65, ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద నిమ్మకాయ పిండుకొని తింటే సేమ్ గోబీ తినే ఫీలింగే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూసినందుకు బాయ్.